హలో అండి, నేను డాక్టర్ జిగ్నా తమ్గౌడ్, ఓయాసిస్ ఫర్టిలిటీలో కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. హలో, ఐఎమ్ డాక్టర్ సంయుక్త. ఐఎమ్ జూనియర్ కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓయాసిస్ ఫర్టిలిటీ కరీంనగర్. మా బ్లాస్టోసిస్ట్ అంటే ఏంటి? సో ఈరోజు సంయుక్త మేడం డౌట్ అడిగారు, బ్లాస్టోసిస్ట్ అని ఏంటి. ఐఎమ్ ష్యూర్ మీ చాలా మందికి కూడా ఈ డౌట్ ఉండొచ్చు, బ్లాస్టోసిస్ట్ అని ఏంటి. జనరల్గా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ లేకపోతే ఐవీఎఫ్ అని ఒక పద్ధతి చేస్తాం ఫర్ దోస్ హు ఆర్ ట్రైయింగ్ టు కన్సీవ్. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనము పేషెంట్ వాళ్ళ ఎగ్స్ బయటకు తీసి వాళ్ళ కణాలతో, హస్బెండ్ కణాలతో మిక్స్ చేసి వాళ్ళ పిండం తయారు చేస్తాము. అవి అన్నీ మన ల్యాబ్లో జరుగుతుంది ఇన్సైడ్ ది ఇంక్యుబేటర్. సో ఈ ఇంక్యుబేటర్లో ఎంబ్రియోస్ అని, పిండం అని పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎంబ్రియోస్ మనం వేరియస్ స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి. సో ఎంబ్రియోస్ ఒకవేళ డే 3 వరకు, డే 5 వరకు బయటనే తయారైనాయి అనుకోండి, దిస్ డే 5 ఎంబ్రియో ఇస్ రెఫర్డ్ టు యాజ్ బ్లాస్టోసిస్ట్. డే 3 ఎంబ్రియోస్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్. డే 3 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఈ డే 5 ఎంబ్రియోస్ మనం బయట 5 డేస్ వరకు తయారైనాయి అనుకోండి, దీస్ ఆర్ స్ట్రాంగర్ ఎంబ్రియోస్, దే హ్యావ్ మోర్ పొటెన్షియల్ ఆఫ్ ఇంప్లాంటేషన్. సో అందుకే మనం ఓయాసిస్ ఫర్టిలిటీలో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం సక్సెస్ రేట్స్ కూడా బికాస్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ మన సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో జనరల్గా మన డే 3 ట్రాన్స్ఫర్లో సక్సెస్ రేట్స్ అప్ టు 26-28% ఉండొచ్చు, కానీ బ్లాస్టోసిస్ట్లో అప్ టు 30-40% ఎక్కువ ఉండొచ్చు. మామ్, మరి ఆ సినేరియోలో మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చా? అయితే డే 3 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరలీ వీ ప్రిఫర్ టు పుట్ మోర్ ఎంబ్రియోస్, ఎందుకంటే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ది 3 ఎంబ్రియోస్ 1 or 2 మే ఇంప్లాంట్. చాలాసారి ఈ బాడీలో మన ఎంబ్రియోస్లో ఒక ఆటో కరెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇన్ కేస్ ది ఎంబ్రియోస్ ఆర్ లిటిల్ అబ్నార్మల్ ఇన్ డే 3 అనుకోండి, బై డే 5 దే కరెక్ట్ దెమ్సెల్వ్స్. సో డే 3 ఎంబ్రియోస్ మనం జనరల్గా ఎక్కువ పెడతాము, మోర్ దెన్ 2 or 3. సో ఈ చేసేటప్పుడు మన ప్రాబ్లం ఏంటి అయితే, వీ క్యాన్ హ్యావ్ మోర్ దెన్ 1 ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు. కానీ బ్లాస్టోసిస్ పెట్టేటప్పుడు వీ ఆల్రెడీ నో ఈ ఎంబ్రియో మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నాయి, ఈ ఎంబ్రియో మనకి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక గుడ్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి పెట్టొచ్చు. ఇట్ ఈస్ గుడ్ టు ప్రొసీడ్ విత్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కరెక్ట్లీ. సో ఇన్ఫ్యాక్ట్ ఐ పర్సనలీ ఫీల్ మనకి ఒక సింగిల్ హెల్దీ బేబీ వస్తే దట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ ఆఫ్ ఐవీఎఫ్. ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చేటప్పుడు వి ఆర్ హ్యాపీ. Yes ma'am, definitely. What are the problems? Lot of complications with twin pregnancies, like related to mother, there are high chances of mother ki BP ravachu, sugar ravachu, inga even more of early preterm deliveries avachu, ledante lopala babies lo discordance annade develop avachu, ante oka baby peddaga oka baby chinnaga ala form ayye chances untayi. ఇఫ్ నాట్ లేదు అంటే మనకు ప్రీ టర్మ్ డెలివరీస్ అయిపోయాయి అంటే బేబీ త్వరగా డెలివరీ అవ్వడం వల్ల అప్రోప్రియేట్ వెయిట్ ఉండరు, లో బర్త్ వెయిట్తో పుడతారు, లేదా ప్రాపర్ సఫిషియంట్ స్పేస్ లేక ఇద్దరు బేబీస్ IUGR బేబీస్ అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్న బేబీస్ లాగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు మదర్ ఇన్ ద యాంటీనేటల్ టైం. అలాంగ్ విత్ దిస్, దీంతో పాటు మనకు పిల్లలు డెలివరీ అయిన తర్వాత కూడా లో బర్త్ బేబీస్ అవ్వడం వల్ల, ప్రీ టర్మ్ బేబీస్ అవ్వడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ డెవలప్ అయింది ప్రీ టర్మ్ డెలివరీస్ వల్ల, అంటే దెర్ బి ఛాన్సెస్ ఆఫ్ న్యూరలాజికల్ సప్రెషన్ బేబీలో. సో ఆల్ దీస్ ఆర్ కాంప్లికేషన్స్ మనకి వెన్ ద 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వాజ్ డన్. మనకు ట్విన్ ప్రెగ్నెన్సీస్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆల్ దీస్ కెన్ బి అవాయిడెడ్ వెన్ వీ గో ఫర్ ఎ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో యాజ్ వీ ఇన్ ఓయాసిస్ ఫర్టిలిటీ వీ ప్రిఫర్ టు డూ ఎ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో డెఫినెట్లీ డాక్టర్ సంయుక్త, మనకి డబుల్ ట్రబుల్ వద్దు. లెట్ అస్ మోటివేట్ అవర్ పేషెంట్స్ దట్ దే షుడ్ గో ఫర్ అ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అండ్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. థ్యాంక్ యూ.